మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను. రండి బాబు గారు. ఈ ఒళ్ళుతో తిరగలేకపోతున్నానయ్యా, తినడానికి ఏదైనా చెప్పు. కూర్చున్నా. కూర్చో. పేరు కావా? పెద్ద నసగలరా బాబు, టైం వేస్ట్ ఇదంతా. రే బండ, వెళ్ళి చెప్పచ్చుగా. వెళ్ళి చెప్పు. ఆ క్రెడిట్ మాకెందుకు? చెప్పిలో పేలిపోద్ది. నువ్వు నేను కాదురా, ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి. నువ్వు సంపాదించాడు, ఇంత కూడా తెలియదు. తీసుకో, మీ బాబు ఎప్పుడైనా తాపించగలగా? మరి నేను మోటార్ మెకానిక్, నాలుగు బోల్డ్ దిగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను, ఇంతకన్నా ఇంకేం చేస్తారండి? నీళ్ళుకి పేలిందిరా. ఇంట్లో వాళ్ళు తెలిసి బాధపడరా? తొక్కలో బాధ అంకుల్, బాధపడతారు రెండు నెలలు, మహా అయితే మూడు నెలలు. వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు, మేము తప్పించుకొని తిరుగుతుంటాం. వాళ్ళు దోలు తిరిపోద్ది. మన ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి కరెక్ట్ అల్లుడు గారు, మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి అంతే. అదే రోజు సాయంత్రం రిసెప్షన్, కేలకతం దుకాన్ బంద్. సురోజీ ఎలా పుడుతుందిరా ప్రేమ మీకు? ఇన్నోసెంట్ ఫెలో. ప్రేమ అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదు బాబు. ఇట్రామా నాన్న, నిన్నే ఇక్కడ పుడుతుంది. నాకు పుట్టదండి. మీలాగే ఇన్నోసెంట్గా మీ వెనకాల కూర్చుందే, ఆమె కూడా పుట్టచ్చు. ఏమా పుట్టదా? మళ్ళీ పేలిందిరా. మధు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లేకిందట, రిలేటివ్స్ నేసుకుని చర్చింగ్ బయలుదేరారు. కన్న వాళ్ళు బానే ఉంటారు సార్, ఈ రిలేటివ్స్ ఓ గిల్లెతుంటారు. అమ్మాయి చెప్పు ఫరు కంపెనీ, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? సుమారు అంటే డీజిల్ కొట్టి చూడ, ఊరంతా తిరగటం. అంతెందుకు సార్? బిర్యానీ ప్యాకెట్ కోటర మంది కోసం. సారీ సారీ బంగారం, సారీ. కమాన్ కమాన్ కమాన్, కూల్ 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 కూల్. ఇదిగో బాబు, నీకు చెప్పేవారు ఎవరు లేరేమో. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి? ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం? ఫ్రెండ్స్? అవును సార్, ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగవు సార్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమరా అంటే చాలు, అది లవ్ అనుకుని ఆడే కన్ఫర్మ్ చేస్తారు. నా లవర్ ముందు కామెడీ చేస్తారు, విలన్స్ అవుతారు, నన్ను మాత్రం హీరోయిన్ చేస్తారు. అంతెందుకు? మా సినిమాకి వెళ్ళారా అంటే చాలు, నాలుగు టికెట్లు తీసుకొస్తారు, రెండు మాకిస్తారు, ఒకడిక్కడ ఒకడక్కడ సెక్యూరిటీ గార్డ్స్. ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకుని రూమ్కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఆర్యా సమాజికి తీసుకొస్తారు. ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. ప్రేమ గాడి ప్రేమ పెళ్ళి చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూడండి, చూడబోతాము అని ఆ క్యాసెట్ అరిగిపోయాక వేస్తూనే ఉంటారు. మేము పబ్లిక్, పేరెంట్స్ బుక్ మమ్మల్ని కలుపుతారు, మేము ఎక్కడున్నాం మాత్రం చెప్పరు. అది సార్ ఫ్రెండ్స్ అంటే, ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్. అంటే అర్థం ఏంట్రా? ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలనుకున్నా ఫ్లోలో వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ని పట్టుకుని వాళ్ళు పీగితే కొట్టండి, తిట్టండి, కిల్ దెమ్. టెర్రరిస్ట్ నోరిస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఎప్పరు. ఒకవేళ ఇప్పుతే కొంచెం మనసాక్షి ఉందిరా నీకు? తీసుకొచ్చేస్తావా అమ్మాయిని? మీరు ఇక్కడ కళ్ళు కంటుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు కన్నీళ్ళతో బ్రతుకుతుంటారు. నీకు అర్థం కాదులే, నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకుని నానా కష్టాలు పడుతుంటారు. నువ్వైనా అర్థం చేసుకో. దొరికిందా? ఇక్కడ కూడా రాలేదంట. లేదుగా, బాధ్యత లేని వేధవ. ఇప్పుడు ఇడికి పేలిందిరా. అమ్మో, ఈ నెల కంటే వాడు మావలోడు కాదురా బాబు. ఈ తొక్కల సెంటిమెంట్లని చూస్తే ఈ జన్మలోనే కాదు, అసలు ఏ జన్మలోనూ అమ్మ నన్ను ప్రేమించడట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్ని విడగొట్టాల్సిందే. రే, నీకంటే ఆ బాబుగాడే బెటర్ రా, పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొట్టా? 9-1-9-1-8 ఏనా? అవును, ఆ నెంబర్ ఫీడ్ చేస్తా.
ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది లోపలికి వెళ్ళ అమ్మా తల్లి నీకే చెప్తుంది లోపలికి వెళ్ళమ్మా వెళ్ళు ఏ చెదిరా గోపి ఒరే వత్రన ఉండండి రా ఇదిగో అమ్మాయి లోపలికి వెళ్ళు నువ్వు ఇక్కడ అవసరం లేదు ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం అబ్బే ఏలే సార్ ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది లేడీస్ కదా సార్ మనం వెళ్ళి ఎత్తుకుతాం సార్ మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్ అర్థం చేసుకోండి సార్ బండెక్ మన్నానా ముందు ఎక్కడికి వెళ్తున్నావు బస్ స్టాండ్ సార్ నువ్వేంటి ఇక్కడ బండెక్కు బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని అదే అక్కడి నుంచి రైట్ సార్ రైట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఇలా అయితే కుదరదు కానీ పద ఆటో ఇదిగో మన ఇద్దరు ఎక్కడికి పది నిమిషాలు జంప్ అయిపోయి ఓ అండర్స్టాండింగ్ అవుతాం ఆటో ఏం నాన్న ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ స్పీకర్ అని నువ్వే ఫీల్ అవ్వట్లేదా ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళు అందరూ ఎవలే ఇదిగో మన ఇద్దరం యూత్ ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ అవుతాం పద ఆటో నేను తీసుకుంటాను సార్ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా నమస్తే ఉంది క్యా పోరి భయ్యా నడు చూడరా మొహం చూపించి మాట్లాడు అందుకని కొట్టేస్తావా నాకు చూపిపోయినా పర్లేదు ఊరందరికి చూపియక్కర్లా అర్థం కావాలా అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే